సుశీల లోపలికి వస్తావా? చెప్ప, మాట్లాడావేమన్నా? మాట్లాడలేదు. ఇంకా స్మార్ట్ ఉన్నాను. ఎట్లా పోతుండు? రాకెట్ ఆయన బుల్లెట్. నేనేమో ఇంత జాకెట్ వేసుకొని పెద్ద పీకుడు కానీ లేకున్నా. అతను బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్నీ వచ్చినాయి, పెరుగు, చారు. ఇంకో ఇదే తొక్కు గురించి అప్పటి నుంచి చెప్తుండే ఇమ్రాన్ అన్న. ఇగో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు 390 మీద రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. లదాక్ కాదు, ఎక్కడికంటే చిన్న సర్ప్రైజ్. అయినా సర్ప్రైజ్ ఏముంది లేదు, థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు ప్రశాంత్ బాయ్ సిమ్రాన్ తోని. సో ఈ రోజు మేము శ్రీశైలం అయితే వెళ్తున్నాము. ఇంకా నేను యాక్చువల్ గా సీక్రెట్ గా రివీల్ చేద్దాం అనుకున్నా, కానీ ఎలాగైనా థంబ్నెయిల్ లో యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా సీక్రెట్ అయితే ఏం లేదనమాట. యాక్చువల్ గా లదాక్ అనేది డైరెక్ట్ వెళ్దాం అనుకున్నాము. సో బాడీని అంత స్ట్రెయిన్ చేయలేము కదా, అందుకనేసి ఫస్ట్ ఒక లోకల్ రైడ్ అయితే చేస్తున్నాం అనమాట. చిన్న రైడ్ ఏదైనా చేసిన తర్వాత వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. సో ఈ రైడ్ త్రూ మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇమ్రాన్ కూడా లదాక్ వస్తుందా లేదా అనేది కూడా వస్తుంది అనమాట. అన్ని ఈ రైడ్ లైన్ అయితే తెలుసుకుందాము. సో గాయస్, మొత్తానికి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఫాస్ట్ గా అయితే ఇమ్రాన్ని పికప్ చేసుకోవాలి. సో ఇమ్రాన్కి ఇంకా ప్రాపర్గా గేర్ ఏం లేదు. నేను అంటే మామూలుగా నేనేమో Insta360 యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది వచ్చేసి Insta360 అండ్ ఇమ్రాన్ వచ్చేసి నా గోప్రో యూజ్ చేస్తాడనమాట. గాయస్, ఇప్పుడైతే మనం ముషీరాబాద్కి అయితే వచ్చేసాము. సో ఇందాక నా Insta360 గోప్రో అదే మన హెల్మెట్ మీకెన్ కింద పడుతుండే, దీనికి నూకలు ఉన్నాయనుకుంటా. సడన్గా మైక్ అదేమంటారు హెల్మెట్ లెక్క ఏం జారింది, కానీ పడిపోలేదు కింద. అది రికార్డ్ గికార్డ్ ఇంకా ఏం చేయలే, కానీ కిందనైతే పడిపోతుండే బరాబర్. ఇక దగ్గరికి అయితే వచ్చేసాను, ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. నీకు గోప్రో కావాలన్నావుగా? గోప్రో కావాలన్నావుగా? నువ్వు ఉంది నువ్వంటే దుబాయ్ వేసేసావు కానీ నీకు అన్నీ అలవాటే. ఇప్పుడు బబ్బా వస్తుండా? ఏంటి బాగాలేదా? నువ్వేంది, నువ్వు అట్లనే వస్తావా? ఏం సౌండ్ దీందా? నేనేదో బోర్ సౌండ్ వస్తుందేమో అనుకున్నా. అబ్బో, రిమోట్ కంట్రోల్ పెట్ట నేను గీడ ఆన్ చేసిన కాదు. బబ్బుగాడు వస్తుండగా ఇప్పుడు అయితే వెనకాల కూర్చోవాలి. ఇది ఇంట్లో పెట్టేసేస్తా బ్యాగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే, వీడు ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నా కానీ వద్దంటుండే ఇమ్రాన్ అన్న. గాయస్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇమ్రాన్ని, ఎందుకంటే మీ అందరికీ కూడా క్లారిఫికేషన్ రావడానికి. ఆల్రెడీ నాకు తెలుసు మనోడు అందరు దేవుళ్ళని మొక్కుతాడు, అందరు దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు అనేసి. ఈ క్వశ్చన్ మీకు క్లియర్గా తెలియడానికి మాత్రమే జస్ట్ అడిగిన అనమాట. అదే, ఇప్పుడు నువ్వు దర్శనం చేసుకుంటావా? సుశీల లోపలికి వస్తావా? నీకు విఐపీ ఎంట్రీ ఉంటుందా? నువ్వు దర్శనానికేనా ఇప్పుడైతే? కానీ నువ్వు ముస్లిం కదా, ఏం కాదా మీ ఇంట్లో లేమన్నారా? అంతే అంటావా? ఏది అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమని అనుకుంటాడేమో అని అడగలే. ఒకసారి ఒక్క నిమిషం, ఇద్దరం పడిపోతాము. అగా అవకాశం. గాయస్, మొత్తానికి దర్గాకి అయితే వచ్చినాం అనమాట. సో ఇమ్రాన్ వచ్చేసి బండి తీసుకున్నప్పటి నుంచి వెళ్ళి ఒక్కసారి కూడా పూజ అయితే చేపించలేదంట. ఇప్పుడు మనం ఎట్లయితే మామూలుగా గుడికాడ పూజ చేపిస్తామో అట్లా
దర్గా కాడ పూజ చేపిస్తారనమాట వీళ్ళు. ఈ ట్రాఫిక్లో నడిపేయాలంటే బాగా దమ్మ అయితే ఉంటుంది అనమాట. మనవడైతే కవాసకి నింజా వేసుకొని జప్ప జప్ప కొడుతుండే, ఏడుండ్రు ఇప్పుడు కనబడతలేడు, రయ్యని వెళ్ళిపోయాడు, ముంగట ఉన్నాడు. సో మనవడైతే పెట్రోల్ ఒప్పించేసుకున్నాడు, నేను కూడా ట్యాంక్ ఫిల్ చేపించుకున్నాం అనుకుంటున్నా. పైసలా? నాది ఆల్రెడీ ఫుల్ ఉంది. సరే అర్థం కాలే, నాది ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ ఉందో, పడితే 2 లీటర్ పడుతుంది అంతే. ఏపీసా ట్యాంక్ ఫుల్ అనా? పోయి రావచ్చు. ఆహా పోయి రాలేము, మధ్యలో ఓపియాలి, రిటర్న్లో ఓపియచ్చు ఈజీగా. ఇది ఇది ఎందుకు వైజర్ ఎందుకు వేసుకుంటున్నావు? వైజర్ తీసేసి. ఓకే ఓకే స్టార్ట్ చేయి. కానీ వస్తాయి వ్లాగులు, చాలా వస్తాయి. 30 మినిట్స్ వ్లాగ్ వస్తుంది, మరి 10 నిమిషాలు రావు వ్లాగులు. చెప్పొద్దా, ఎయిర్ పడుతుందేమో. కాదు ఇప్పుడు నాకు లొకేషన్, ఒక్క నిమిషం, ఇక్కడి నుంచి వెళ్ళి హైవే ఎట్లా ఎక్కాలో తెలియదు, ఒక్క నిమిషమా. మీకు ఇక్కడ ఒక హైలైట్ జోక్ చెప్పాలి. ఆ పోలీస్ ఆఫీసర్ చూడండి, ఆయన అంత సీరియస్గా వచ్చేసి నీ బండి పక్కకు దిగి అని చెప్పేసి ఇమ్రాన్ని వెనుకకు బండి మలిపించి పక్కకు తీపిస్తుండే అనమాట. అయితే ఇమ్రాన్ ఏమో కొంచెం సీరియస్గా ఏమైంది సార్ ఏమైంది సార్ అనేసి అన్నాడనమాట. అయితే అనగానే ఇమ్రాన్ని పక్కన పిలిచేసి బాగున్నావా, నేను కూడా మీ సబ్స్క్రైబర్ అని చెప్పేసి మాట్లాడాను అనమాట. సో అందరు కూడా అదే టైంలో వచ్చి ఆ ట్రాఫిక్లో కూడా అందరు కూడా కలుస్తుండ్రు. అంటే ఇక్కడ మేము ఎందుకు భయపడ్డాం అంటే ఇమ్రాన్ హెల్మెట్ పెట్టుకోలేదు, అండ్ రిజిస్ట్రేషన్ మా ఇద్దరికి కూడా నెంబర్ ప్లేట్లు లేవు, కొత్త బండ్లు కదా, రెండు కూడా 1 మంత్ లోపలనే ఉన్నాయి కదా. సో అందుకని మేము ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. నా బండి అయితే రిజిస్ట్రేషన్ అయింది కానీ నెంబర్ ప్లేట్ రాలేదు. ఇక ఇమ్రాన్కి కూడా సేమ్ అదే, రిజిస్ట్రేషన్ అయింది కానీ నెంబర్ ప్లేట్ రాలేదన్నమాట. సో దానికి కూడా ఫైన్ వేస్తారు, అంటే 1 మంత్ లోపల ఉంటే ఏమయ్యారు. అందుకనేసి మేము భయపడ్డాం అనమాట, అరే పోతుంటే పోతుంటేనే నెగిటివిటీ ఏంది ఇట్లా అనేసి అనుకున్నాం అనమాట. కానీ అందరూ అక్కడ చూసి హాయ్ చెప్పిండ్రు అనమాట. నా దాంట్లో మెమొరీ అయితే అయిపోబోతుంది, కానీ ఏం చేయాలని అర్థమైతే లేదు. మెమొరీ ఇంకెంత, 25 మినిట్స్ 23 మినిట్స్ ఉంది అంతే. ఇప్పుడు నా మళ్ళీ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇంటికాడ మంచిగా మెమొరీ కార్డు పెట్టుకొని తీసుకురాలేదు చూడరు. నేను ఇప్పుడు ఏం లేదు, డ్రోన్ ఓపెన్ చేసి డ్రోన్లో ఇవ్వాలి. సిసి అప్గ్రేడ్ చేయాల్సిందే, దీని తర్వాత ఖచ్చితంగా 12 ఇంటికి. ఏం బండిలో ఏమో, ఒక బండిని చూసి ఇంకో బండి కొనబుద్ధి అవుతుంది. చూడ ఆ బండి ఎట్లా వెళ్ళిపోయింది చూసిండ్రా, అసలు కనబడుతుంది వాడు ఉంది అది. చాలా సింపుల్గా పోతుంది అది, దాని సౌండ్ కూడా లారీ సౌండ్ వచ్చినట్టు వస్తుంది. మేము ఒకవేళ కారులో పోయి అమ్మో దేవుడా జప్పని వెళ్ళిపోయినావుగా, నేను సైడ్కి జరిపితే జప్పర్ వెళ్ళిపోయాడు. అయ్యో మేము ఒకవేళ కార్లో వెళ్ళి ఉంటే అవుటరింగ్ నుంచి వెళ్తుండే కాబట్టి కొంచెం కూల్ ఉంటుండే. వ్లాగింగ్ నాకు ఇమ్రాన్కి ఇద్దరికి ఫస్ట్ టైమే కాబట్టి బాగా కొంచెం ఎక్సైటెడ్ ఉంది, కానీ ఇంకా కొంచెం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆయననైతే డైరెక్ట్ బండి మీద ఫోన్ లేదు, మన ఇదే మన గూగుల్ మ్యాప్స్లో ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసేస్తుండు. అంటే ఇప్పుడు హైవే మనం శ్రీశైలం హైవే ఎక్కువ ఎక్కేదాకానే మాకు ఈ ప్రాబ్లం, దాని తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉండదు. మొత్తం మా ఇమ్రాన్ బండినే చూస్తుండ్రు అందరూ.
గైస్ ఒక చిన్న స్టాప్ అన్నమాట చాయ్ తాగనికి అయితే వచ్చినాము ఇదో ఇక్కడ బాబు ఇక్కడ దగ్గర దగ్గర రావాలి ఎట్లుంది ఎట్లా పోతుంది బండి సో మంచి అయితే పోతుంది కాకపోతే మనకి భయం ఏ బండి ఏది ఏ బండి గురించి మాట్లాడుతున్నాను నేను కూర్చున్న బండి గురించి కాదు అన్న బండి ఎట్లా పోతుంది అది నాకు తెలుసు ఆల్రెడీ ఎక్కినా కాబట్టి ఏం కాదు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏడ పోయినా బతకలేరు ఎందుకంటే ఆడ బఠానీలు తప్ప ఏం దొరకవు బయట పోతే ఆ చపాతీ బఠాని రైస్ తినలేరు నేను పోయినా అన్ని రోజులు నేను అసలు టూ డేస్ అనుకోని పోయినా కానీ ఆ కార్ వల్ల అన్ని పనులు అన్ని ఇప్పుడు కంటైనర్లు ఉంది ఇంకా ఫస్ట్ కేజ్ ఉంటుంది షోరూమ్ దాది మోడిఫైడ్ షోరూమ్ కాదు దుకాణం దుకాణం పెళ్లిలోకి ఇచ్చే దుకాణం పెళ్లిలో పెళ్లిలోకి ఇచ్చే దాని పేరు పుష్ప పుష్పనా మా కోతికి చెప్తా మా కోతి పేరు పుష్పదే కదా అది ఎడవైంది ఇంటికాడనే వదిలేసిన మా ఇంటికాడ వస్తుందా మళ్ళా ఏ కనబడతలే వెళ్ళిపోదా చిన్న పిల్లలు అది రాదిగా సో ఇప్పుడైతే వెళ్తాం అన్నమాట ఇక జప్ప జప్ప బండి మీద వేసారు ఇక రెండు బండ్లు ఆడ పెట్టినాము అసలు ఆ బండి కనబడ కూడా కనబడతలేదు అది నాన్ స్టాప్ కొట్టేస్తుండు అది నిజంగా ఆస్తమా ఉంది అయితే బ్రీతింగ్ ప్రాబ్లం అది హెల్మెట్ కొంచెం దగ్గరికి అయితే పెట్టుకోక పెట్టుకోక పెట్టుకుంటే ఇబ్బంది అయిపోతుంది అలా చలో మరి ఇప్పుడైతే బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇగో ఇది బ్యాగ్లు వేస్తావా సో గాయస్ చాయ్ అయితే తాగేసాం ఇక బాబు మొత్తం రెడీగా ఉన్నాడు నడుస్తావు బండి నడుతావు మరి వద్దా నడిపిస్తాడేమో అనుకున్నాను వద్దా అంటుండు ఎక్కు చలో గాయస్ మంచిగా రెండో రౌండ్కి చాయ్ అయితే తాగినాం మళ్ళీ గోప్రోలో స్టార్ట్ చేసిన ఎట్లా పోతుండు రాకెట్ ఆయన బుల్లెట్ చూసారు కదా ఇది వచ్చేసి టాప్ స్పీడ్ 238 సో యాక్చువల్గా ఈ బండి మీద ఇంకెక్కువ పోవచ్చు కానీ ఇమ్రాన్ గేర్ వేసుకోలేదు కదా అంటే ఇట్లా సేఫ్టీ ఏం లేవు కదా అందుకనేసి కొంచెం లిమిట్లోనే నడిపించింది అనమాట ఇది చాలా పెద్ద బండి 4-stroke ఇంజన్ ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట అడ్వెంచర్ అంతా కాదు 185-190 వరకే పోతుంది అడ్వెంచర్ ఇది 4-stroke ఇంజన్ 1000cc వెహికల్ 20 lakhs ఇది సో అందుకనేసి అంత స్పీడ్ పోతుంది అనమాట చాలా ఎంజాయ్ చేసినాము మనోడైతే రాకెట్ రాకెట్ లెక్కనే పోతుంది ఇది ఇమ్రాన్ కెమెరా వ్యూ కానీ ట్రై అయితే చేస్తాను రాకెట్ బుల్లెట్ రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడు రాంగ్ రూట్లో పోయి ఆడాలి ఇలా ఉన్నాడు సో శ్రీశైలం అయితే రైట్ అంట 123 kilometers చూపిస్తుంది ఇట్లా పోవాలా ఇట్లా పోవాలా అట్లా పోవాలా నేను అట్లా పోవాలా ముందట్టుకు వచ్చేసిన యూటర్న్ తీసుకోవాలా మెల్లో ఉరికిడు అందాక రాంగ్ రూట్లో మళ్ళీ రాంగ్ రూట్లో ఆగో పులి కనిపించేసింది చూడు శ్రీశైలం పులి ఏంటిది రోడ్ అది ఏమిరా ఏమన్నా తింటావా బాబు ఏం తింటావు
ముందట మిల్చుంటుందిరా ఆడ తిందాం నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తా వండి పెట్టుమంట ముందట నాకు ఆపినప్పుడు గుర్తు చెప్పి ఆగావు తాడి మీద ఆగు అవుతూ ఆ బర్రెలు పోతురు మళ్ళీ అది దాని గొంతు పట్టుకుంటుంది ఇంకా జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ ఉంది మొత్తం దట్టమైన కొండల్లో ఉన్నాం మస్తు కూల్ వాతావరణం ఉంది మస్తు అనిపిస్తుంది హెల్మెట్ తీసి నడిపేయాలనిపిస్తుంది కానీ నేను హెల్మెట్ తీసేసే వ్లాగ్ చేయలేను అనమాట మైక్ తీసేసేస్తే మై అంటే కెమెరా ఉంది కదా రోడ్లు కూడా బాగా వేస్తున్నారు మంచిగా ఉన్నది కానీ మధ్యలో మధ్యలో స్పీడ్ బ్రేకర్లు కనబడట్లేవు సడన్గా వచ్చినట్టు అనిపించింది కదా గాయ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి అరే ఎంత దూరం పోయినా కానీ శ్రీశైలం అడవులు ఒక మంచిగా అనిపిస్తుంది అసలు ఈ అడవులలో తిరుగుతుంటే ఈ వాతావరణమే చాలా డిఫరెంట్ ఇట్లా స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉంటున్నాయి టమా ఖరాబ్ అయిపోయింది ఇందాక లేచి ఎగిరి కూర్చున్నాం ఇందాక నేను బాబు ఇద్దరం ముంగడు బ్రేక్ కొడితేనే స్టాప్ జల్ది అవుతుంది వెనక బ్రేక్తో స్కిడ్ అవుతుంది లైట్ లైట్గా డేంజర్ డేంజర్ కరువులు ఉంటాయి శ్రీశైలంలో సో గైస్ 360 కెమెరాలో ఇప్పుడైతే మనము డ్రోన్ ఎగరేసాము చూస్తుండగా ఎట్లా పెట్టుకున్నా 360 కానీ వ్యూ మాత్రం మస్తు వస్తుంది మధ్యలో అడవి మధ్యలో ఉన్నాము ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ వస్తుండ్రు ఇక బండి సబ్స్క్రైబర్ బబ్బు వాళ్ళ ఫ్యాన్స్ ఫోటోలు దిగుతుండ్రు నేనేమో ఇంత జాకెట్ వేసుకొని పెద్ద పీకుడు కానీ లేకున్నా నాతో నవ్వరు దిగుతలేరు ఇగో ఈయన చూస్తుండ్రు ఎక్కడెక్కడి నుంచేలో ఆయన అంటుర్రు బండి ఆపుతుండ్రు ఫోటోలు దిగుతుండ్రు అరే నేను కూడా మంచి బండి మెయింటైన్ చేస్తున్నా నా దగ్గర కూర అగో ఆ పులి ఏంది అది నింజా బండి గురించి చెప్తుండ్రు అంతే కదా ఇది పెద్ద పులి ఇది అది ఎగరే డ్రోన్ ఎగరే ఎగరేస్తా ఇక ఏం చేసాము ఇప్పుడు ఏడున్నా మనము శ్రీశైలం ఏంటిది సోది సోది లెక్క ఉందంట ఇది జర డ్రోన్ డైరెక్ట్ నీకు నిమ్మలంగా వండుకుంటుల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మంచిగా రిసీవ్ చేసుకుంటు అన్న మంచిగా రిసీవ్ చేసుకోండు అన్నం తిను అంతేనా నువ్వేమో మనదే అంటున్నావు నీదా లేకపోతే మనల్లరా సో చిన్న లాజిక్ మంచిగా ఏసీ అయితే మేము వచ్చేసరికి రూమ్ ఫుల్ ఫ్రెష్ అండ్ చిల్ల ఏసీ శ్రీశైలం చెప్పాలంటే వాతావరణమే డిఫరెన్స్ అనిపిస్తుంది తెలుసా ఏసీ అయ్యింది క్లైమేట్ కొంచెం ఏదో మంచిగా కాదన్నా అన్న నీతో ఒక చిన్న వీడియో అయితే ఇమ్రాన్ అన్న వస్తుంటే మనదే అంటుండు హోటల్లో ఇమ్రాన్ అన్నదా లేకపోతే ఇమ్రాన్ అన్న మీ బంధువా ఇమ్రాన్ అన్న పెద్ద పెద్ద డైలాగులు కొడుతుండే
సో దానికి అదనమాట చాలా మంచిగా అనిపిస్తుంది. కేపి హోటల్ ఎప్పుడు వచ్చినా పేరు చెప్పి మీరు ఉండండి. అంటే ఇమ్రాన్ అన్న పేరు చెప్తే మనం తక్కువ ఇస్తామన్నా మరి పేరు చెప్తే ఫ్రీ ఇస్తాం. అయితే వద్దు కట్ చేస్తాను. నిజంగా అందరూ వచ్చి ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న పేరు చెప్పి నా దగ్గరికి ఎంత మంది వచ్చారంటే చాలా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. నేను వచ్చినంత నేను అన్న వీడియో చూపిస్తా చూపించేంత అబ్బా ఇంకా అన్న హిల్టన్ పోక్ ముందే మన లెఫ్ట్ సైడ్ లో ఉంటది క్లియర్ అడ్రస్ చెప్పు. దోన్పేట ఫారెస్ట్ మున్నూరు ఫారెస్ట్ దాటిన తర్వాత దోన్పేట విలేజ్ వచ్చిన తర్వాత అక్కడ హిల్ టాప్ ఎదురుగా అంటే ఒకటి హిల్ టాప్ అని పెద్ద ఉంటది చూడు అది పోక ముందే కేపీ హోటల్ అని ఉంటుంది ఆపోజిట్ ఉంటది. అక్కడ మన కేపీ హోటల్ రెస్టారెంట్ లెఫ్ట్ సైడ్ పెద్ద బోర్డు ఉంటది మనకి అకామిడేషన్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ ఇంకా అన్ని చూడాలి తెల్ల తెల్ల ఎంత తెల్ల ఉంటుంది. కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9441471802. లాస్ట్ నంబర్ బిజినెస్ కదా బిజినెస్ నంబరే కదా నాది. సో గైస్ చూస్తున్నారు కదా అన్న అన్న చెప్పిన నెంబర్ అండ్ ఇక్కడికి రావాలంటే ఇమ్రాన్ అన్న పేరు చెప్తే ఫ్రీకి ఇస్తా అంటాడు అన్న కానీ ఫ్రీ వద్దు మంచి డిస్కౌంట్ తీసుకోరు సరేనా చలో మరి. ఫుడ్ కూడా అయింది తిండి కూడా మస్తు ఉంటది అనమాట అన్న టమాటా కూర మళ్ళా దాంతో పాటు పప్పు దాంతో పాటు ఉప్పు టమాటాలు రేట్ ఎక్కువైనా పెడతాడు మరి పెడతాడు 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 అన్న మంచి సరే అయితే ఇప్పుడు టమాటా కూర టేస్ట్ చేసి చెప్పాల్సిందే మనం. సో గైస్ ఏం చక్కగా అన్ని వచ్చినాయి పెరుగు చారు ఇంకో ఇదే తొక్కు గురించి అప్పటి నుంచి చెప్తుండే ఇమ్రాన్ అన్న ఇగో ఇదేనా టమాటా కడుపు అంతేనా అంతగానం ఎందుకు నచ్చిందే మీకు వేడి వేడి రైస్ అంతేనా. సో చూసాం ఇప్పుడైతే టేస్ట్ చేసి చూసాము అండ్ ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి 4-5 వెరైటీస్ తెచ్చాడు ఎట్లా అనిపిస్తుంది బాబు స్పెషల్ ఇదేంటి పప్ప అది పప్పు అదే క్యారెట్ పప్పు సాంబారు బాబా బాబా పెరుగు వేరే లెవెల్ ఉన్నాయిగా మొత్తం తిన్నాము మంచిగా అన్ననైతే తీసుకోడు థ్యాంక్ యూ అన్న మంచిగా తిన్నాము ఎంత తిన్నామంటే ఇగో ఇంత తిన్నాం అనమాట ఇప్పుడు ఇక ఇట్లా అట్లా వండుకున్నాం అనుకో ఇంకో 2 అవర్స్ దాకా లేవాము హ్యాపీగా ఇంకోటి అది డ్యామ్ ఓకే అయిందా మాట్లాడుతున్నా సరే ఇప్పుడు దాకా ఓవర్ పెట్టలే నువ్వు పెడతావా నువ్వు పెట్టుకోమంటా చూద్దామంటే సగం సరే సరే ఓకే సరే పర్షియన్ ఫ్యామిలీస్ లా డ్యామ్ వీడియో కూడా వస్తుంది లోపల ఇప్పటి వరకు ఓవర్ పెట్టని వీడియో సో అది నిజంగా యూట్యూబ్ లో అయితే లేదు ఓవర్ పెట్టాలి టనల్ పోతాం అనమాట ఎలక్ట్రిక్ ది అది కరెంట్ జనరేట్ అయితే ఉంది ఆ టనల్ కి అయితే పోతాము పర్షియన్ ఫ్యామిలీస్ లో వస్తుంది ఇక చూద్దాము అన్నాడంటే అందులోనే వస్తుంది అనమాట. సో ఎనీవే సరే ఎనీవే నిద్ర వస్తుంది ఇప్పుడు బాయ్ గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్ లో మిగతా రైట్ మరా రైట్.